హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ రెండు విషయాలు చెప్పడానికి వీడియో చేస్తున్నాను మనము గ్యాస్ బుక్ చేసుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే ప్రకటించారండి ఇక్కడ నుంచి మనం గ్యాస్ బుక్ చేసుకోవాలంటే కొత్త రూల్స్ పాటించాలి అలాగే ఒకటో తేదీ మనకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ఉన్నారు ఇది ఎవరికి ఉన్నారు ఎందుకే ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ ఐకాన్ క్లిక్ చేశారు అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా మంది ఈ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గ్యాస్ సిలిండర్ కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుకున్నాము దాని తర్వాత ఫ్రీ సిలిండర్ గురించి మాట్లాడుకున్నాం మనము గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే మన మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి గ్యాస్ ఏజెన్సీకి కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మనం బుక్ చేసుకుంటాం బుక్ చేసిన తర్వాత మన గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతారండి సో ఇది ముందున్న ప్రాసెస్ మనకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మన కేంద్ర ప్రభుత్వం ఇందులో కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చారు ఎలాగంటే ఇప్పుడు మనం గ్యాస్ కనుక బుక్ చేసుకున్నట్టయితే మీరుకు ఒక ఓటీపీ వస్తుందండి మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి బుక్ చేసుకుంటారో ఆ రిజిస్టర్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది మీకు గ్యాస్ డెలివరీ చేయడానికి గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చినప్పుడు వాళ్ళు గ్యాస్ డెలివరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓటీపీ అడుగుతారండి ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ అప్లికేషన్లో ఎంటర్ చేసి తర్వాతనే మీకు గ్యాస్ డెలివరీ అనేది చేస్తారు సో ఇది ఎందుకంటే సో మీ మొబైల్ నెంబర్ అనేది తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే గ్యాస్ని తప్పుదారిపోకుండా అంటే గ్యాస్ గ్యాస్ బాయ్స్ జరుగుతాయి ఎవరికంటే వాళ్ళకి డెలివరీ చేసే విధంగా లేకుండా ఓటీపీ అనేది తప్పకుండా ఇవ్వాలి కాబట్టి మీ ఇంటికి వచ్చే డెలివరీ చేస్తారు సో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ అయితే తీసుకొచ్చారు మనకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గ్యాస్ కనుక బుక్ చేసుకున్నట్టయితే మీ మొబైల్కి ఓటీపీ వస్తుందండి మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు లోపే మన మొబైల్ నెంబర్ని మీ గ్యాస్ ఏజెన్సీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీ గ్యాస్ మీ గ్యాస్ సంబంధించి మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారనుకోండి మీరు ఎప్పుడైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో మీరు బుక్ చేసుకునే వెంటనే మీకు ఓటీపీ అనేది వస్తుంది గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి గ్యాస్ డెలివరీ చేసిన తర్వాత మీ ఓటీపీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఓటీపీ లేకుండా వాళ్ళ కనుక డెలివరీ చేస్తే వాళ్ళ మీద ఫైన్స్ అనేది వేస్తామని ప్రభుత్వం అయితే చెప్పారండి సో అందుకనే ఇక్కడ నుంచి మనం గ్యాస్ బుక్ చేయాలంటే ఓటీపీ తప్పనిసరిగా స్టోర్ చేసుకోవాలి మనము నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు మీ ఒక యాప్ గురించి చెప్తాను అదే మెషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే ఆన్లైన్లో రీసెల్లింగ్ బిజినెస్ అయినా చేయొచ్చు నా రెఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి నా రెఫర్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ ఆర్డర్ పైన వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి ఇది మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే మెషో వాళ్ళు ఇచ్చిన ఆఫర్ అండి కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉంది ఇన్స్టాల్ చేసుకుని మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ఆర్డర్ చేసుకోండి మనం కనుక చూసుకున్నట్టయితే నేను చెప్పాను కదా ఓటీపీ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఓటీపీ అనేది మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి సో వచ్చిన తర్వాత వాళ్ళకు ఓటీపీ ఇస్తేనే మీకు గ్యాస్ అనేది డెలివరీ అవుతుందండి మీరు ఓటీపీ లేదు డెలీట్ అయిపోయింది అంటే కనుక వాళ్ళు గ్యాస్ సిలిండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేసుకోండి అని చెప్తారు మనం నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మనకు ఫ్రీ సిలిండర్లు అదే ఉన్నారు సో మనం కనుక చూసుకున్నట్టయితే ఉజ్వల్ యోజన ఎవరికైతే గ్యాస్ సిలిండర్ తీసుకుని ఉంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరికీ మార్చ్ ఏప్రిల్ మేలో ఫ్రీ సిలిండర్లు అనేది ఇచ్చారు సో అదేవిధంగా మళ్ళీ మనకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలల పాటు ఫ్రీ సిలిండర్లు ఇస్తామని చెప్పారు సో అందులో భాగంగానే మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మీరు మళ్ళీ గ్యాస్ అనేది బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ సిలిండర్ వస్తుంది ఇది అందరికీ ఇవ్వట్లేదండి ఓన్లీ ఉజ్వలా కనెక్షన్ ద్వారా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ సిలిండర్ వస్తుందండి మిగతా వాళ్ళకి ఎవరికి రాదు సో చాలామంది నన్ను అడిగింది ఏంటంటే మేము ద్వాకరా గ్రూపుల ద్వారా మేము గ్యాస్ సిలిండర్ అనేది తీసుకున్నాము మాకు కూడా ఫ్రీగా వస్తుందా అని అడుగుతున్నారు లేదండి మీరు ద్వాకరా గ్రూప్గా కానీ వేరే ఏదైనా తీసుకున్నా కూడా రాదు మీ గ్యాస్ బుక్లో కనుక చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ పేజ్లోనే ఏ కనెక్షన్ తీసుకున్నా అనేది ఉంటుంది ఒకవేళ మీ కనెక్షన్ ఉజ్వలా కనెక్షన్ కనుక అయితే మీకు ఫ్రీ సిలిండర్ అనేది వస్తుందండి ఇది మనకు మరో రెండు నెలల పాటు ఇవ్వనున్నారు కేంద్ర ప్రభుత్వం మనకు ఆగస్టు సెప్టెంబర్లో కూడా ఇవ్వనున్నారు మీరు ఆగస్టులో కనుక ఇంకా సిలిండర్ కనుక బుక్ చేసుకున్నట్టయితే వెంటనే బుక్ చేసుకోండి మీకు ఫ్రీ సిలిండర్ అనేది వస్తుంది ఫ్రీ సిలిండర్ అంటే మీకు ఊరికే వచ్చి డెలివరీ పోరండి వచ్చిన తర్వాత డెలివరీ బాయ్స్కి మీరు అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఎంతైతే అమౌంట్ ఉంటుందో మీ రిసిప్ట్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది మీకు మళ్ళీ వస్తుందండి మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు మామూలుగా సబ్సిడీ రూపంలో అమౌంట్ అనేది వస్తుంది కదా ఈసారి మాత్రం ఉజ్వా కనెక్షన్ ద్వారా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం పూర్తి అమౌంట్ మీరు ఎంతైతే రిసిప్ట్లో అమౌంట్ అమౌంట్ కట్టి ఉంటారో ఆ పూర్తి అమౌంట్ మీ బ్యాంకులో గవర్నమెంట్ అనేది డిపాజిట్ చేస్తుంది తద్వారా మీకు సిలిండర్ ఫ్రీగా వచ్చినట్టు అవుతుంది కొంతమంది గ్యాస్ బాయ్స్ ఏం చేస్తారంటే మీకు రిసిప్ట్లో ఉండే అమౌంట్ సిక్స్ ఫార్టీ కానీ సిక్స్ ఫిఫ్టీ కానీ ఉంటే వాళ్ళు సెవెన్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు ఏమంటే మాకు డెలివరీ ఛార్జెస్ మేడం మాకు ఆటో ఛార్జెస్ ఇవన్నీ అని చెప్తారు ఆ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు రాదండి మీరు ఒకవేళ సిక్స్ ఫిఫ్టీ రి రిసిప్ట్లో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రమే మీకు కంప్లీట్గా బ్యాక్ అనేది మీ వచ్చి మీకు అంటు పడుతుందండి సో మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది అమౌంట్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ అనేది మీకు కంప్లీట్గా రీఫండ్ అవుతుంది మీకు కొత్త రూల్స్ వీళ్ళకు కూడా అమలు అవుతుంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మీరు ఏదైతే గ్యాస్ బుక్ చేసుకుంటారో మీకు కూడా ఓటీపీ వస్తుంది గ్యాస్ డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు మీ అమౌంట్తో పాటు ఓటీపీ కూడా తప్పనిసరిగా చెప్పాలి ఓటీపీ చెప్పిన తర్వాతనే వాళ్ళు గ్యాస్ డెలివరీ అనేది చేయగలరు వాళ్ళు ఓటీపీ లేకుండా గ్యాస్ డెలివరీ కనుక చేయకుంటే వాళ్ళకు డెలివరీ లైసెన్స్ కూడా క్యాలేజ్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఓటీపీ లేకుండా డెలివరీ అయితే చేయరండి సో ఈ రూల్స్ మీకు చెప్దామని రోజు వీడియో చేశానండి చాలా మందికి కొత్త రూల్స్ మీద అవగాహన లేదు చాలామంది ఓటీపీ ఏంటి అడిగితే ఓటీపీ ఏంటి అని అడుగుతున్నారు అందుకని నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత పాస్కడ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ